తుక్కుగూడ సభా ప్రాంగణం నుంచి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ రానా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రానా చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ముఖ్యంగా అక్కడున్న పరిస్థితి ఎలా ఉంది, జనం ఎలా వస్తూ ఉన్నారు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎమ్మెన్ఆర్ నిజంగా ఏ ఉద్దేశంతో జన జాతర అని పెట్టారో దానికి తగ్గట్టుగానే రెట్టింపు స్థాయిలో ప్రజలందరూ కూడా ఈ యొక్క సభకి వస్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ప్రస్తుతం నేను ఎగ్జాక్ట్గా స్టేజ్కు ఆపోజిట్ ఉన్న స్టేజ్ ముందున్నాను. ఇక్కడ మాత్రం కాస్త రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉంది, ఎందుకంటే మరి కాసేపట్లో వివిఐపీలు వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా వస్తున్నారు కాబట్టి పూర్తిస్థాయి భద్రతా బలగాలంతా తమ ఆధీనంలోకి స్టేజ్ని కానీ ఫ్రంట్ ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా వారు తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే సాయంత్రం రాహుల్ గాంధీ చేతుల మీదుగా అనౌన్స్మెంట్ చేసే, తెలుగులో అనౌన్స్మెంట్ చేసే న్యాయ పత్రం సంబంధించినటువంటి డీటెయిల్స్ మన దగ్గర అఫీషియల్గా ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. మరి కాసేపట్లో రాహుల్ గాంధీ దీన్ని అఫీషియల్గా తెలుగులో రిలీజ్ చేయబోతున్నాడు. ఆ ప్రతి మన దగ్గర ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ 5 న్యాయాల పేరుతో ఒక్కొక్కటి దీంట్లో పొందుపరిచారు. ఒకటి మొదటగా సమన్యాయం అంటూ కూడా దీంట్లో కొన్ని అంశాలని వారు ప్రస్తావించడం జరిగింది. జనగణన పేరుతో సామాజిక మరియు ఆర్థిక అంశాలతో కూడిన కుల గణన అంటూ కూడా మొదటి. రెండో అంశం వచ్చి రిజర్వేషన్ హక్కు. రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీలకు రిజర్వేషన్ 50% పెంచకూడదనే పరిమితి తొలగిస్తామంటూ కూడా రెండో అంశాన్ని పెట్టారు. తర్వాత ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక సబ్ ప్లాన్ జనాభా ప్రాతిపాదికన ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల ప్రజలకు వార్షిక బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు చెప్తామంటూ కూడా మూడో ఒక అంశాన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత జల్ జంగల్ జమీన్ కై చట్టపరమైనటువంటి హక్కు అను కూడా దీంట్లో చాలా కీలకమైనటువంటి పాయింట్ అని చెప్పొచ్చు. అటవీ ప్రాంతంలోని గిరిజన మరియు ఆదివాసీయుల హక్కులను సంవత్సరంలోపు పరిష్కరిస్తామంటూ కూడా దీంట్లో పొందుపరిచినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. తర్వాత మన భూమి మన రాజ్యం అంటూ రాశారు. ఆదివాసులు అధికంగా నివసించే ప్రాంతాలను ఆదివాసీ ప్రాంతాలుగా అఫీషియల్గా గుర్తిస్తామంటూ కూడా దీంట్లో రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరొక కీలకమైన అంశం రైతుల గురించి రైతు న్యాయం పేరుతో మరొక అంశాన్ని తీసుకొచ్చడం జరిగింది. సరైన ధర స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అనుసరించి పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామంటూ కూడా మరొకటి చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు రుణమాఫీ కమిషన్, రైతుల ప్రస్తుత రుణాల మాఫీ కోసం ప్రత్యేక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా వారు పెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. తర్వాత బీమా చెల్లింపులు ప్రత్యక్ష బదిలీ అంటూ కూడా మరొక అంశం. పంట నష్టం జరిగిన రైతులకు పంటల బీమా పథకం ద్వారా 30 రోజుల్లో పరిహారం అందిస్తామంటూ కూడా రైతు న్యాయం ఈ యొక్క హామీలో పెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. తర్వాత నాలుగో ఒక పాయింట్ వచ్చి సరైన ఎగుమతి దిగుమతుల విధానం, రైతులకు లాభసాటిగా స్థిరమైన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దిగుమతుల విధానం తీసుకొస్తామంటూ కూడా ఇందులో ప్రస్తావించారు. అందులోనే మరొక 5వ పాయింట్ జిఎస్టీ రహిత వ్యవసాయం, వ్యవసాయ ఉత్పాదకాలపై ఇన్పుట్స్ అండ్ జిఎస్టీని మేము రద్దు చేస్తామంటూ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు కార్మిక నాయకులు కార్మిక న్యాయం అంటూ కూడా అంశాన్ని వారు తీసుకొచ్చారు. ఆరోగ్య చట్టం ద్వారా ప్రతి కార్మికునికి ఉచిత నిత్యావసర రోగ నిర్ధారణ పరీక్షలు, మందులు మరియు ఆపరేషన్తో కూడిన ఆరోగ్య రక్షణ అంటూ కూడా మొదటి పాయింట్ని అందులో పొందుపరిచారు. తర్వాత శ్రమ పట్ల గౌరవం, జాతీయ స్థాయిలో కనీస వేతనం రోజుకి 400 చొప్పున జాతీయ ఉపాధి హామీ పథకం కార్మికులకు కూడా వర్తింపు చేయాలంటూ కూడా రెండో అంశాన్ని వారు పెట్టడం జరిగింది. దాంతోపాటు పట్టణ ఉపాధి హామీ, పట్టణ ప్రాంత కార్మికులకు ఉపాధి హామీ చట్టం తీసుకొస్తామంటూ కూడా దీంట్లో 5 న్యాయాల దీంట్లో పొందుపరిచినటువంటి నేపథ్యం. మరొకటి అంశం సామాజిక భద్రత, అనుసంగిత కార్మికులకు ఉచిత జీవిత మరియు ప్రమాద బీమా వర్తింపట్టు కూడా దీంట్లో వారు పొందుపరిచారు. తర్వాత ఆరోగ్య భద్రత పేరుతో మరొకటి. తర్వాత ఉద్యోగ భద్రత అనేది చాలా కీలకమైనటువంటి అంశం. కీలక ప్రభుత్వ విధులలో కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థ రద్దు చేస్తామంటూ కూడా దీంట్లో చాలా స్పష్టంగా వారు రాసినటువంటి ఈ అంశాల్ని మరి కాసేపట్లో రాహుల్ గాంధీ అఫీషియల్గా తెలుగు ప్రతిని ఆయన విడుదల చేయబోతున్నారు. మరొక అంశము యువ న్యాయం, ఇదొక కీలకమైనటువంటి అంశము. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా యువత చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీని ఇవ్వబోతుంది అనేది కూడా దాంట్లో కూడా చాలా క్లియర్గా రాశారు. నియామకాల భరోసా పేరుతో వారు మొదటి అంశాన్ని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 30 లక్షల ఉద్యోగ ఖాళీలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తాము అనేసి కూడా మొదటి పాయింట్లో వారు పొందుపరిచారు. తర్వాత
ఖచ్చితమైన తొలి ఉద్యోగం, విద్యావంతులైన యువకులకు నెలకు కనీసం 8,500 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా ఉపకార వేతనంతో 1 సంవత్సరం పాటు అప్రెంటిస్ శిక్షణ కోసం 1,00,000 రూపాయలు ఇస్తామంటూ కూడా ఇదిగా ఇచ్చారు. ఇది యువతకి బాగా ఆకర్షించే విధంగా ఉన్నటువంటి పాయింట్. మరొకటి, ప్రశ్నాపత్రాల లీకేజ్కు విముక్తి. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఏ కానీ గ్రూప్ వన్ కానీ ఇవన్నీ కూడా ప్రశ్నాపత్రాలు టెన్త్ పేపర్ కానీ అన్ని కూడా ప్రశ్నాపత్రాలు లీక్ అయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అన్ని లీకేజీకి విముక్తి చేస్తామంటూ కూడా ఒక క్లియర్ కట్గా దీంట్లో హామీ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంటుంది. అన్ని పరీక్షా పత్రాల లీకేజీని అరికట్టడం కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తామనేసి కూడా కాంగ్రెస్ పార్టీ దీంట్లో చాలా క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. నాలుగో పాయింట్గా మరొక అంశం, గిగ్ ఆర్థిక వ్యవస్థలో సామాజిక భద్రత అనేది కూడా మరొక అంశం. గిగ్లో కార్మికులకు సామాజిక భద్రత కూడిన అనువైన పని వాతావరణ కల్పిస్తామనేసి కూడా వారు ఇందులో పొందుపరిచారు. మరొక అంశము చాలా కీలకమైనటువంటి అంశం, యువ న్యాయంలో యువ కిరణాలు 5,000 కోట్ల ప్రత్యేక నిధితో అంకుర సంస్థలు స్టార్టప్లు స్థాపించే యువతకి ప్రోత్సాహాలు అందిస్తామనేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఇదొక ఆసక్తికరమైనటువంటి అంశమే అని చెప్పుకోవచ్చు. మరొక కీలకమైన దేశవ్యాప్తంగా ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం, మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు వారైతే ప్రకటిస్తారనేసి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దాని తగ్గట్టుగా దేశవ్యాప్తంగా కూడా ఇవి అమలు చేయాలనే ఉద్దేశంతో కూడా వారు ప్రత్యేకంగా మహిళల కోసం 5 పాయింట్లతో కూడినటువంటి న్యాయ మహిళా న్యాయం అంటూ కూడా వారు రిలీజ్ చేశారు. దీంట్లో మహాలక్ష్మి పథకం, తెలంగాణలో మోస్ట్ సక్సెస్ఫుల్ పథకం ఏదైనా ఉంటే మహాలక్ష్మి పథకం, దాన్ని దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. దాంట్లో ప్రతి పేద మహిళకు 1,00,000 రూపాయల వరకు కూడా అందిస్తామంటూ కూడా వారు దీంట్లో పొందుపరిచారు. మరొకటి, సగం జనాభాపై పూర్తి హక్కు. కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తామనేసి కూడా మరి కాసేపట్లో రాహుల్ గాంధీ ఆఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించడానికి ఇది ఒక గొప్ప పరిణామంగానే మనం చూడవచ్చు. తర్వాత శ్రమకు తగ్గ గౌరవం, అంగన్వాడీ ఆశా మరియు మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలతో కేంద్రం వాటా రెట్టింపు చేస్తామనేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ కాస్త ఉపశమనం కల్పించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ వైపు మహిళలు ఎందుకు మొగ్గు చూపాలో దానికి నిదర్శనంగా ఈ యొక్క పాయింట్ని చాలా క్లియర్గా పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. తర్వాత హక్కుల సహాయకులు మైత్రుల పేరుతో మరొక అంశాన్ని వారు ప్రస్తావించారు. ప్రతి గ్రామంలో మహిళల హక్కులు సాధన కోసం మహిళా అధికార సహాయకురాలు మైత్రి నియామకంలో మేము ఖచ్చితంగా చేపడతామంటూ కూడా వాళ్ళు క్లియర్గా దీంట్లో పెట్టారు. తర్వాత మరొక లాస్ట్ పాయింట్, సావిత్రిబాయి పూలే వసతి గృహాలు ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు వసతి గృహాల సంఖ్య రెట్టింపు చేస్తామని వారు దాంట్లో చాలా క్లియర్ గా ఇందులో పొందుపరచినటువంటి నేపథ్యం దేశవ్యాప్తంగా ఈ యొక్క న్యాయ పత్రం అనేది సృష్టించింది. దేశవ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేస్తాం, ఖచ్చితంగా మేము అధికారంలోకి రాబోతామనేది కూడా వాళ్ళు చాలా ఘంటాబద్ధంగా చెప్పిన దాన్ని అఫీషియల్ గా తెలుగులో ఇవాళ రిలీజ్ చేయబోతున్నారు. సో ఇది న్యాయ పత్రం.